ఒక అంశం జరిగింది స్వామి. ఇది ఏపీలో ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే నాలుగు రాజ్యసభ సీట్లు గాను రెండు రాజ్యసభ సీట్లు తెలంగాణ తెలంగాణ నుంచి ఇద్దరు వ్యక్తులు తెలంగాణ నుంచి రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సిన అవసరం మరి జామోహన్ రెడ్డి గారికి ఏమాలోచించాడు? అది ఎందుకంటే ఆయన సొంతం కదా, అది ఆయన పార్టీ వాళ్ళు తెచ్చుకోవాలి కదా. ఎందుకంటే ఒక ఆయన కేసరాజు ఇస్తాడు ప్లేడరు, ఒక ఆయనేమో తెలంగాణకి కేసీఆర్కి వీరికి ఏమైనా సంబంధాలు ఉంటాయో. అయితే ఏంటంటే ప్రత్యేకంగా బీసీ ఆలోచించింది దీంట్లో 24 జిల్లాల్లో బీసీల్లో 70 కులాల బీసీల్లో రాజ్యసభ కలిగే శక్తి కల బీసీ లేకుండా ఎవరు కనిపించాల పోతే మహిళలు కన్నారు, మహిళలు కూడా ఎవరు ఎవరికి ఎవరికి వస్తున్నారు, మహిళలు కూడా కనిపించాలి, మహిళలు కూడా కనిపించాలా, ఎవడ కనిపించాలా? ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన యొక్క స్వలాభం కోసం. ఫస్ట్ నుంచి కూడా బీసీలు అన్న సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నది అన్నది ఫస్ట్ నుంచి వినిపిస్తున్నటువంటి అలాంటి హిస్టరీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండాడు, తెలుగుదేశం పార్టీలో ఉండాడు, దానివల్ల తెలుగుదేశం పార్టీలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వల్ల వచ్చి రాసే వచ్చిందనేది అది బీసీలు తెలుసుకుంటారు. బీసీ సమస్య వాళ్ళ శక్తి అసమర్థలో శక్తి ఉందో లేదో. 24 జిల్లాల్లో బీసీలు ఉంటే 70 కులాలు బీసీలు ఉంటే ఒక రాజ్యసభ మెంబర్ ఇవ్వడానికి బీసీల్లో కానీ మహిళల్లో కానీ ఎవరు దొరకలే వీరికి. అది వాళ్ళ స్వలాభం, అది వాళ్ళ రాజకీయం, వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. మనం చెప్పేది దానికి బీసీ ఓటు ర్యాంక్ ఒక్క పదవి కృష్ణకి ఒక్క పదవి ఇస్తే సహజంగా చిన్న వ్యవస్థ ఉదాహరణ చెప్తాను. వాలంటీర్లు ఇచ్చారు, వాలంటీర్లో మా ఇంటి పక్కన ఒక్కొర్రాడికి ఇచ్చారు, ఆ పక్కన ఇంకొక ఇట్టాను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వాలంటీర్ నాకేదైనా అడిగారు కనుక బీసీలు కూడా అదే ప్లస్ ఎంతో మైనస్ వాలంటీర్కి ఇచ్చే ప్లస్ ఎంత ఉందో నీకు బీసీలు ఎవరికి ఇచ్చే బీసీలు అంతకే వల్ల తన యొక్క స్వలాభం కోసం దానికి ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.